హలో ఫ్రెండ్స్ ఇయర్ నేను ఈ స్టార్టప్ కోర్స్లో మీకు కంప్లీట్గా వివరంగా చెప్తున్నాను ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి ప్రోడక్ట్ మేకింగ్లో కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు లేదంటే మార్కెటింగ్లో కావచ్చు లేదంటే ఇక ఫైనాన్షియల్స్లో ఇన్వెస్టర్స్తో మాట్లాడేటప్పుడు ఎలాంటి ప్రపోజల్స్ పెట్టాలి ఇవన్నీ డీటెయిల్గా డిస్కషన్ చేస్తున్నాను అయితే మీ ఈ దీంతో పాటు నేను ఎలా పేరు సెలెక్ట్ చేయాలి పేరు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నేను వేరే వీడియోస్లో కూడా చెప్పినాను ఆ పేరు అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది నా కోర్స్ వీడియోలో కంప్లీట్గా ఈ వీడియో కింద ఉంటుంది లింక్ ఉంటుంది అక్కడ నుంచి కోర్స్ వీడియో తీసుకోవచ్చు అందులో డీటెయిల్గా చెప్పినాను పేరు ఎలా సెలెక్ట్ చేయాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంది దాంతో మీకు చాలా క్రోడ్స్లో బెనిఫిట్ రావచ్చు క్రోడ్స్లో ల్యాక్స్లో కాదు చెప్పింది ఇది క్రోడ్స్లో కూడా మీకు బెనిఫిట్ రావచ్చు కాబట్టి మీరు ఆ ఈ కోర్స్ కంపల్సరీ తీసుకోవాలి ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ మీరు ఈ కోర్స్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే నేను కంప్లీట్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అందులో ఎటువంటి ఐటమ్స్ ఉండాలి దాని గురించి కంప్లీట్గా వివరంగా చెప్పినాను డీటెయిల్గా చెప్పినాను మీరు అది ఫాలో అయితే ఈ కోర్స్ ఫాలో అయితే ఏమవుతుందంటే మీరు మీ లోన్కి వెళ్ళినప్పుడు బ్యాంక్ లోన్ కావచ్చు లేదంటే ఇన్వెస్టర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కోసం మీ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం వెళ్ళినప్పుడు చాలా మీకు బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా తర్వాత చూసుకుందాంలే అని అలా ఆ ఆలోచనతో ముందుకు వెళ్తుంటారు అయితే వాళ్ళ బిజినెస్ ఏమవుతుందంటే ఆ రీజనల్ వైజ్ స్టేట్ వైజ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే అక్కడే అక్కడే ఉండిపోతుంది అక్కడి నుంచి ముందుకు వెళ్ళదు ఏదో కొన్ని డిస్ట్రిక్ట్స్ వెళ్తాయి అక్కడ నుంచే బిజినెస్ ఎక్కువ స్టేట్ వైడ్గా వెళ్ళదు కాబట్టి మిగతా స్టేట్స్లో కూడా మీ బిజినెస్ వెళ్ళాలి ఆల్ ఇండియాలో గ్రో కావాలి మరి ఇంటర్నేషనల్ లో గ్రో కావాలంటే స్టార్టింగ్ నుంచే మీ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి అందులో భాగంగానే మీకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ రోల్ ప్లే చేస్తుంది స్టార్టింగ్లో తయారు చేసే రిపోర్ట్కి లింక్ లింక్గా సెకండ్ రిపోర్ట్ థర్డ్ రిపోర్ట్ ఫోర్త్ రిపోర్ట్ ఇలా పే ఉన్నట్టయితే మీకు ఫ్యూచర్లో ఇన్వెస్టర్స్ చూసి వీళ్ళ ప్రాసెస్ చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి కరెక్ట్ కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో చేస్తున్నారు కార్పొరేట్ లెవెల్ ఫార్ ప్రొసీజర్ ఫాలో చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అయ్యి ఏం చేస్తారంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నార్మల్గా చూసినట్టయితే కంపెనీ స్టార్ట్ చేయడం అంటే ఏంది ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తయారు చేసుకుంటారు దాని తర్వాత ఏమవుతుంది ఒక ఏదో ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటారు యాప్ తయారు చేసుకుంటారు యాప్ తయారు చేసుకున్న తర్వాత మీరు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు మార్కెటింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తారు కానీ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చూసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు ఎలాంటి ప్లానింగ్ ఉంది మీ గోల్ ఎలా ఉంది మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మీ ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది ఇస్తారు కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇండియాలో చాలా పల్లెటూర్లలో స్టార్ట్ అయినాయి చిన్న చిన్న కంపెనీస్ స్టార్ట్ అయినాయి పల్లెటూర్లలో స్టార్ట్ అయినాయి అక్కడ వాళ్ళ యాప్స్ తయారు చేసుకున్నారు అంతా వాళ్ళు తయారు చేసుకున్న తర్వాత పెంచడం స్టార్ట్ చేశారు కానీ వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మీద కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇచ్చినారు కాబట్టి ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి స్టార్టింగ్ వాళ్ళు ఒక చిన్న ఊరు నుంచి స్టార్ట్ చేసినారు ఒక రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు అవి ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నాయి ఎందుకు ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి బిజినెస్ పెరిగేటప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది రావాలి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడే మన బిజినెస్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది ఒక చిన్న యాప్ తయారు చేసిన తర్వాత అందులో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మీ బిజినెస్ అనేది ఎన్నో రేట్లో పెరుగుతుంది ఫాస్టెస్ట్గా పెరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది జస్ట్ ఇదితో టైం పాస్ గురించి తయారు చేసుకోవడం కాదు అది స్టార్టింగ్ నుంచి కరెక్ట్ ఫార్మేట్లో ఉండాలి స్టార్టింగ్ నుంచి ఫార్మేట్లో ఉండాలి మరి నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు ఇంకో సంవత్సరం ఇలా సంవత్సరాలు గడుపుతున్నప్పుడు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్యూచర్లో ఎక్కువ మొత్తాన ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలామంది ఏమంటారు అంటే నాకు ఇన్వెస్ట్మెంట్ వస్తలేదు నేను ఏం చేయాలని అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది మనం కూర్చొని అంత డీటెయిల్గా మాట్లాడలేము కదా బిజినెస్ గురించి అంత వినేవాళ్ళు లేరు కదా కాబట్టి మనం మాట్లాడే విధానము ఆ బిజినెస్ గురించి డీటెయిల్ వివరంగా మన ప్రాజెక్ట్ రిపోర్ట్లో కరెక్ట్ బ్యాలెన్స్ షీట్స్ కావచ్చు లేదంటే అక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రపోజల్స్ కావచ్చు లేదంటే ఇంకా పర్ఫార్మెన్స్ కావచ్చు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ మెథడ్స్ ఇంకా మార్కెటింగ్ మెథడ్స్ కావచ్చు ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ కావచ్చు ఇంకా ఏమైనా ప్రాజెక్ట్ టైం టేబుల్ కావచ్చు ఎగ్జిట్ స్ట్రాటజీస్ కావచ్చు ఇవన్నీ అంటే ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైనాన్స్కి సంబంధించిన మరియు గోల్స్కి సంబంధించిన ఎంతవరకు మీ కంపెనీ వెళ్ళబోతుంది మరి ప్రొజెక్షన్స్ ఏమేమి ఉన్నాయి కంపెనీలో ఏ స్టేజ్కి వెళ్ళబోతుంది ఫ్యూచర్లో టూ టూ త్రీ ఇయర్స్లో మీరు ఎంత సంపాదించగలుగుతున్నారు ఆ డీటెయిల్స్ అని చార్ట్స్ ఫార్మాట్లో మీ వివరంగా మీ దగ్గర ఉన్నట్టయితే చాలా బాగుంటుంది అయితే ఇలాంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు కావాలంటే చాలా కష్టమైన పని ఉంటుంది కాబట్టి కరెక్ట్గా కన్సల్టెంట్స్ని కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేస్తే బాగుంటుంది ప్లస్ దాంతోపాటు మీరు తయారు చేసే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మీ కంపెనీ గురించి తయారు చేసే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కాపీ పేస్ట్ ఉండకూడదు చాలామంది ఏం చేస్తారంటే ఏదో కొన్ని డబ్బులు సేవ్ చేయడానికి కోసం ఏం చేస్తారంటే తక్కువ డబ్బులు ఇచ్చేసి ఏదో ఒకటి సాధారణంగా నార్మల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుంటారు దాంతో ఏమవుతుందంటే అది కాపీ పేస్ట్ వర్క్ లాగా ఉంటుంది మీరు చెప్పబోయే డీటెయిల్స్ మీ కంపెనీలో మీరు చేస్తున్న వివరాలు అంటే మీరు ఏమేమి చేయబోతున్నారు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది ఆ థాట్ ప్రాసెస్ అక్కడ కనబడదు అది కనబడాలి స్టార్టింగ్ డే నుంచి కనబడాలి అయితే ఒక కన్సల్టెంట్ ఒక పని ఏముంటుందంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీ మైండ్ సెట్లో ఏముంది అది కంప్లీట్గా సేకరించి దాన్ని బేస్ చేసుకొని మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసినట్టయితే అది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ ఉంటుంది అయితే ఇటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్లస్ చార్ట్స్ అవి అన్నీ కావాలంటే నన్ను కూడా కాంటాక్ట్ చేయొచ్చు నేను కూడా మీకు మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇస్తాను కానీ ఏదో కాపీ పేస్ట్ వర్క్ లాగా ఉండదు అది డీటెయిలింగ్ ఉంటుంది సైకాలజికల్ వర్క్ ఉంటుంది మీరు చెప్పే ప్రతి మాటని విని దాన్ని బేస్ చేసుకొని కంప్లీట్గా వివరంగా ఆ డీటెయిల్ రాయడము రాసి మనం సొంతంగా ప్రతి రిపోర్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ రాత అనేది ఉండాలి దాన్ని బేస్ చేసుకొని అంటే ఓనర్ని బట్టి ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసే ఓనర్ని నేచర్ ఎలా ఉంది స్వభావం ఎలా ఉంది మరియు వాళ్ళు ఆలోచన ప్ర ఆలోచన విధానం ఎలా ఉంది అది కంప్లీట్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో కనబడాలి ప్లస్ దాంతోపాటు ఇంకా ఇంటర్నేషనల్ ఐడియాస్ కావచ్చు అవి అంతా ఇంక్లూడ్ అయి ఉండాలి ప్రోడక్ట్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఐడియాస్ మరియు నేషనల్ ఇండియాకి సంబంధించిన నేషనల్ ఐడియాస్ అవి అన్నీ ఇంక్లూడ్ అయి ఉండాలి ఇంక్లూడ్ అయి ఉండి అది అంతా ఉన్నట్టయితే అప్పుడు ఏం జరుగుతుందంటే చదివిన వాళ్ళకి మీరు ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అది మ్యాచింగ్ అవుతుంది మీరు చెప్పే మాటలు ప్లస్ అందులో రాసి ఉన్న రాత అనేది అక్కడ మ్యాచ్ అవుతుంది అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బిల్డ్ అవుతుంది ఇక్కడ ఒక సైకాలజికల్ పాయింట్ ఉంది మీరు చెప్పే మాటలు ప్లస్ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఉన్న ఐటమ్స్ కనుక మ్యాచ్ అయినట్టయితే అప్పుడు మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఆ కాన్ఫిడెన్స్ని చూసి చాలామంది మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది పెడతారు ఇంకో లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్లో రాసిన తర్వాత కంప్లీట్గా ప్రాజెక్ట్ ఫైనాన్స్ కావచ్చు లేదంటే ఇంకా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రపోజల్స్ గురించి కావచ్చు పార్ట్నర్షిప్స్ గురించి కావచ్చు ఎంప్లాయీస్ గురించి కావచ్చు ఇలా రకరకాలుగా ఐటమ్స్ రాసిన తర్వాత మీరు ఎగ్జిట్ ప్లాన్ కూడా ఇందులో రాయాలి ఎగ్జిట్ ప్లాన్ ఒకసారి పార్ట్నర్స్ డైరెక్టర్స్ కలిసి ఉన్నారు దాని తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత ఏం చేయబోతున్నారు అటువంటి డీటెయిలింగ్ కూడా రాసినట్టయితే బాగుంటుంది అంటే ఇటువంటి రిపోర్ట్స్ ఇప్పుడు చాలామంది ఎందుకు రాయారంటే టైం ఎక్కువ పడుతుంది వాళ్ళకి ఖర్చులు అంటే తక్కువ ఇస్తారు కాబట్టి చాలామంది కాపీ పేస్ట్ అన్నట్టు చేసేస్తారు ఏదో ఒకటి చేసేసి ఫోర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ తీసుకుంటారు అందులో ఇచ్చేస్తారు ఇచ్చేస్తే ఏమవుతుంది అది ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్స్కి అంతా ఉపయోగంగా ఉండదు ఆ కన్సల్టెంట్కి అయితే బెనిఫిట్ అయిపోతుంది కానీ ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్ తీసుకొని కాపీ పేస్ట్ ఒక వన్ డేలో చేసేయచ్చు అది ఎంతసేపు కాపీ పేస్ట్ చేయడం అంటే ఏదో చిన్నగా రాసేసి ఇవ్వడం కానీ ఇంత డీటెయిల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తే దానికి టైం కూడా పడుతుంది ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్లో రాసే ప్రాజెక్ట్ రిపోర్ట్ డిఫరెంట్ ఉంటుంది ఒక రోజులో రాసే ప్రాజెక్ట్ రిపోర్ట్ డిఫరెంట్ ఉంటుంది చాలా తేడా ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని అలాంటి కన్సల్టెంట్ని డీటెయిల్గా రాసే కాదు నేనే అన్నట్టు కాదు ఎవరైనా కావచ్చు డీటెయిల్గా రాసే కన్సల్టెంట్స్ని కలిసి మాట్లాడి మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తయారు చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది నన్ను కూడా అప్రోచ్ అయితే నేను కూడా రాసేది కంప్లీట్ డీటెయిల్గా ఉంటుంది కాబట్టి నేను ఒక సైకాలజిస్ట్ని కాబట్టి నేను ఒక మీ యొక్క స్వభావం ఎలా ఉన్నారు ఏం చేయబోతున్నారు మరి ఇంటర్నేషనల్ మార్కెటింగ్లో ఎలా చేయబోతున్నారు ఎలా చేయాలి అదంతా నా ఐడియాస్ మరియు మీ ఐడియాస్ అంతా కలుపుకొని నా ఎడ్యుకేషన్ నాలెడ్జ్ని కలుపుకొని కంప్లీట్గా అందులో రిపోర్ట్లో రాయడం జరుగుతుంది కాబట్టి మీకు ఫ్యూచర్లో బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ల్యాక్స్లో కాదు క్రోర్స్లో ఉంటాయి నెక్స్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉండాలంటే డీటెయిల్ బిజినెస్ ప్లాన్ అనేది ఉండాలి ఫోకస్ ఆన్ ప్రీవియస్ రిజల్ట్స్ ఉండాలి ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏం చేసినారు దాని మీద ఏం ఫోకస్ ఉన్నది అది పెట్టాలి పిచ్చెస్ ఉండాలి పిచ్ అంటే కరెక్ట్గా పిచ్చింగ్ ఉండాలి ఇన్వెస్టర్ పిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఆ పిచ్చింగ్ అనేది రిపోర్ట్లో ఉండాలి షార్ట్ పిచ్ ఉండాలి ఎక్కువ లాంగ్ అన్నట్టు కాదు షార్టెస్ట్ పిచ్ ఉండాలి నెక్స్ట్ బ్రాండింగ్ ఉండాలి కంప్లీట్గా మీ యొక్క బిజినెస్ మీ యొక్క స్టార్టప్ అనేది చాలా పెద్ద ఎత్తున కాబోతున్నట్టు బ్రాండింగ్ అనేది అందులో ఆ వర్డ్స్ ఆ వర్డింగ్స్ కనబడాలి అయితే ఇంత డీటెయిల్గా రాయాలి అంత ఈజీగా కాపీ పేస్ట్ చేసేస్తే అంత ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు రాదు ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్స్ అన్నారు వాళ్ళు రారు నెక్స్ట్ ఏంటంటే ఇష్యూస్ ఏము ఏమి ఉన్నాయి అంటే ఇప్పుడు జనాల్లో పబ్లిక్లో ఉన్న ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి మరి దాన్ని ఎలాబరేట్ చేసుకుంటూ కరెక్ట్గా క్లియర్గా రాసినట్టయితే చాలా మీ బిజినెస్ యొక్క కాన్సెప్ట్ అనేది పెరుగుతుంది ఇంటర్నేషనల్ పీపుల్ కూడా ఇన్వెస్టర్స్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు అంటే ఇలాంటి ఐటమ్స్ మీద ఫోకస్ చేసి కంప్లీట్గా డీటెయిల్ రాసినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ అనేది వస్తుంది ఇప్పుడు మీరే చెప్పండి ఇవి అన్ని ఐటమ్స్ని ఆలోచించి కంప్లీట్గా డీటెయిల్ రాయడం అంటే ఎన్ని రోజులు పడుతుంది వన్ డేనా టూ డేనా త్రీ డేస్నా ఫోర్ డేస్నా టైం అయితే పడుతుంది అన్ని డీటెయిల్స్ స్వీకరించి కంప్లీట్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ రాయడం అంటే ఇది టైంతో కూడిన పని ఉంటుంది కాబట్టి చాలామంది కన్సల్టెంట్స్ ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేసేసి ఇచ్చేస్తారు దాంతో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు కా కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈ ఇంపార్టెంట్ అనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ బిజినెస్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా అలా ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాల్సిందే ఎంత మీరు ఎక్కువ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటారో అంత మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఏదో ఒక రోజులో కాపీ పేస్ట్ చేసేస్తే అంత బెనిఫిట్ రాదు కాబట్టి మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి మీరు నాతోని సర్వీసెస్ తీసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు లేదా మీరే చేసుకోవాలంటే ఈ కోర్సులో అయితే నేను చెప్పినాను డీటెయిల్గా ఆ కోర్సులో ఎలా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలి కంప్లీట్గా నేను వీడియోస్ పరంగా చెప్పినానో అది నేర్చుకొని మీరు సొంతంగా తయారు చేసుకోండి పర్వాలేదు కానీ నా సర్వీసెస్ కూడా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి లేదంటే ఈ కోర్స్ కంప్లీట్గా కావాలంటే మీరు ఈ వీడియో కింద స్టార్టప్ కోర్స్ ఉంటుంది స్టార్టప్ బిజినెస్ సైకాలజీ కోర్స్ కంప్లీట్గా తీసుకొని ఇవి అంతా నేర్చుకున్న తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేయండి అప్పుడు మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడతారు